తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని అన్నవరం నుండి ఎర్రవరం వరకు గల జాతీయ రహదారిపై విచ్చలవిడిగా అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఆయిల్, సిమెంట్, ఐరన్ వంటి వస్తువుల అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఇక ప్రతిపాడు, ఏలేశ్వరం, శంఖవరం మండలాల పరిధిలో గల జాతీయ రహదారిపై లారీల నుండి రోజు వేల లీటర్ల ఆయిల్ ను దొంగిలిస్తున్నారు. లారీ ట్యాంకు నుండి ఆయిల్ దొంగిలించి తక్కువ రేట్లకు హైవేపై దుకాణాలకు అమ్ముకుంటారు. అలాగే ఇనుము, సిమెంట్ కూడా లారీ నుండి దొంగిలించి డ్రైవర్లు తక్కువ రేట్లకు హైవేపై ఉన్న అక్రమ దుకాణాలకు అమ్ముకుంటారు. అనధికారికంగా జరిగే ఈ వ్యవహారం మొత్తం స్థానిక నాయకుల కనుసన్నలో జరుగుతుంది. ఈ అక్రమ వ్యాపారాలు భారీ ఎత్తున జరుగుతున్నా నెలవారీ మామూళ్లు అందుకుంటున్న అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడరని ప్రజలంటున్నారు. Thank you.